వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాల్విఫిక్ ఫ్రెండ్స్ ఇవాళ మనం వీడియోలో స్ట్రీట్ స్టైల్లో అరటికాయ బజ్జీ విత్ స్టఫింగ్ ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ సో నేను ప్రిపరేషన్ కోసం ఒక అరటికాయ తీసుకొని దాన్ని బాగా పీల్ చేసుకున్నాను సో వీడియోలో చూపిస్తున్న విధంగా పీల్ చేసుకొని ఇలా స్లాంట్గా కట్ చేసుకోవాలండి ఇలా స్లాంట్గా కట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో చూపిస్తున్నాను కదా ఈ విత్తులో మనం కట్ చేసుకొని అన్నిటినీ కూడా ఇప్పుడు ఒక బౌల్లోని వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని మనం కట్ చేసుకుని అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం దీనివల్ల ఏంటంటే ఈ అరటికాయ ముక్కలు నల్లబడిపోకుండా ఉంటాయండి సో ఈ లోపు మనం బజ్జీ కోసం పిండి కలుపుకుందాం దీనికోసం నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి ఆ కప్పు శనగపిండికి కూడా నేను ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకున్నాను క్రిస్పీనెస్ కోసం ఆ బియ్యం పిండి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా వేసిన తర్వాత కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి తర్వాత కొంచెం వాము వాము కూడా యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ కారం అండి ఇవన్నీ కూడా మనం మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం పిండి అనేది కలుపుకుందాం సో ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పటికీ ఈ విధంగా ఉండాలన్నమాట మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి సో వీటన్నిటిని కూడా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అరటికాయ ముక్కలు ఇవి ఇందులో వేసుకొని మనం పిండి అంతా కూడా దానికి పట్టించి మనం డీప్ ఫ్రై చేసుకుందాం సో చూస్తున్నారు కదా ఈ విధంగా పిండి అంతటినీ కూడా మనం అరటికే మొక్కలకి పట్టే విధంగా ఒకసారి మంచిగా చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం సో ఒకసారి అన్నీ అటు ఇటు తిప్పుతూ మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకుందాం నా దగ్గర ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి సో ఇక్కడైతే మనకి బజ్జీలు అనేవి ప్రిపేర్ అయిపోయి మీరు కావాలంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు అయితే నేను ఇవాళ స్టఫింగ్ కూడా చూపిస్తానని చెప్పాను కదా సో స్టఫింగ్ కోసం ఇక్కడ నేను ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అందులోనే కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా ఒక నిమ్మకాయ అండి నిమ్మకాయ పిండేసి వేస్తున్నాను ఇంకా కొంచెం ఆయిల్లోనే రోస్ట్ చేసుకున్న పల్లీలు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇవి చూసారా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చక్కగా కట్ చేసుకొని మనం స్టఫింగ్ అంతా కూడా అందులో పెట్టుకుందాం సో చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఈ స్టఫ్డ్ బనానా బజ్జీ అనేది ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి సో అందరూ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మీ గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్